అందరికీ నమస్కారం. గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, సమర్థవంతమైన నాయకుడిగా ప్రజాభిమానం చూరుకుంటున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ముందుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమగా చేనేత పరిశ్రమని పేర్కొంటూ, చేనేత పరిశ్రమని, చేనేత కార్మికులని ఉద్ధరిస్తాం, వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తామని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో అనేక అబద్ధపు ప్రచారాలతో చేనేత కార్మికుల్ని వంచించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. చేనేత పరిశ్రమ, చేనేత కార్మికులు అనే అవగాహన ఈ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి తెలియదు అనేది నేతన్న నేస్తం ద్వారా లబ్ధిదారులు ఎంపిక చేయటంలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంశాలను బట్టి తెలుస్తుంది. ఎందుకంటే చేనేత కార్మికులు దాదాపుగా 3.5 లక్షల మంది ఈ రాష్ట్రంలో చేనేత వృత్తి ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్హత కలిగిన వ్యక్తులంటూ సొంత మొగ్గం ఉన్నవాళ్ళే చేనేత కార్మికులు, చేనేత ఉత్పత్తిదారుల దగ్గర పనిచేసే అద్దెకి నేస్తున్న కార్మికులు చేనేత కార్మికులు కాదు అనే విధంగా వ్యవహరిస్తున్న తీరు ఈ రాష్ట్రంలోని చేనేత వర్గాల్ని విస్మయపరుస్తుంది. ఎందుకంటే చేనేత పరిశ్రమ, చేనేత కార్మికులు అంటే మిల్లు నుంచి చిలపనూరు వచ్చిన కాడు నుంచి రంగులు అద్దటం అద్దె అద్దకందారులు, డైయింగ్ వర్కర్స్, వాళ్ళు చేనేత కార్మికులే. తరువాత ఆ రంగులేసిన నూలు రాట్నం వెలిచే కూలీల దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు చేనేత కార్మికులే. అక్కడ నుంచి ఆసు తోడే వ్యక్తుల దగ్గరికి ఆ ఎలిచిన నూలు వెళ్తుంది, వాళ్ళు చేనేత కార్మికులే. అక్కడ నుంచి ఎంటి చేసే పడుగులు చేసే వ్యక్తులు, వాళ్ళు కూడా చేనేత కార్మికులే. పడుగులు చేసిన ఎంటి అచ్చులెత్తికే వ్యక్తులు కూడా చేనేత కార్మికులే. అచ్చులు అతికిన తర్వాత మల కట్టే వ్యక్తులు కూడా చేనేత కార్మికులే. మల తర్వాత మగ్గం మీదకి ఎక్కిన తర్వాత కండెలు జుట్టే కార్మికులు కూడా చేనేత కార్మికులే. ఇంతమంది చేనేత మీద ఆధారపడి చేనేత కార్మికులుగా గతం నుంచి పిలువబడుతున్న చేనేత కార్మికులని నయవంచన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా చేనేత కార్మికుల అర్థాన్ని మార్చి చేనేత నేస్తం
అని పెద్ద ఆర్భాటంగా పథకాలు ప్రవేశపెట్టి పరిశ్రమని కార్మికుల్ని ఉద్ధరిస్తున్నామని ప్రగల్భాలు పలికి చివరికి చేనేత కార్మికులను నట్టేట ముంచినదనేది యదార్థం. ఎందుకంటే గతంలో చేనేత కార్మికులు అంటే వాళ్ళకి ఒక గుర్తింపు కార్డులు ఉన్నాయి. గుర్తింపు కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా చేనేత పరిశ్రమ ద్వారా చేనేత శాఖ ద్వారా వచ్చే ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందేవి. కానీ ఈరోజు కొత్త విధానాన్ని కొత్త నిర్వచనాన్ని ఈ దగాకోరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టి చేనేత కార్మికులను వంచించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాం. జవాబు చెప్పవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిది, అధికారులది. ఎందుకంటే 3.5 లక్షల మంది చేనేత కార్మికులు ఈ రాష్ట్రంలో చేనేత వృత్తి ద్వారా బ్రతుకుతున్నప్పుడు ప్రభుత్వ పథకాన్ని మొత్తానికి అందజేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానిది. కానీ దాదాపుగా 81,000 మందికి మాత్రమే నేతన్న నేస్తం ద్వారా, అది కూడా 24,000 రూపాయలు పెద్ద గొప్పగా చెప్పారు. కానీ గతంలోనే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి చేనేత కార్మికుడికి వ్యక్తిగతంగా దాదాపు 40 నుంచి 50,000 రూపాయలు రాయితీలు కానీ ప్రోత్సాహాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఆనాడు కార్మికుడికి లభ్యమైనవి. కానీ నేడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో అనేక అబద్ధపు ఆర్భాటాలు కార్మికుడి ప్రలోభాలు పెట్టి అధికారంలోకి వచ్చాక మీరు చేసిన తీరు చేనేత కార్మికులు పెళ్ళమించి పొయ్యిలో పడినట్టు తయారు చేశారు. చేనేత పరిశ్రమ నిలదొక్కుకోవడానికి ఏమాత్రం కూడా మీ ప్రభుత్వం ప్రోత్సాహం లేదన్నది యదార్థం. ఎందుకంటే వ్యవసాయంలో ఏ విధంగా అయితే వ్యవసాయదారులు, కౌలు, రైతులు ప్రభుత్వ పథకాలన్నిటికీ అర్హత కలిగి ఉన్నారో అదేవిధంగా చేనేత పరిశ్రమలో కూడా సొంత మొగ్గం కలిగిన కార్మికులు చేనేత ఉత్పత్తిదారుల దగ్గర అద్దెకి తీసుకొని నేస్తున్న కార్మికులు వీళ్ళందరికీ కూడా తప్పనిసరిగా నేతన్న నేస్తం ద్వారా 24,000 రూపాయలు అందజేయవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నదనేది యదార్థం. కానీ పథకం పెద్దగా చెప్తూ దాని లబ్ధిదారులు మాత్రం 20% కూడా లేకుండా మీరు చేస్తున్న తీరుని ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలన్నీ కూడా గమనిస్తున్నాయి. సమయం వచ్చినప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళ ద్వారా లబ్ధి పొందారో అదేవిధంగా తిరస్కరణలు కూడా గురయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. గత ప్రభుత్వంలో చేనేత కార్మికులకి వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దాదాపుగా 100 యూనిట్ల వరకు ఉచితంగా ప్రతి కార్మికుడికి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అందించింది. దానివల్ల చేనేత కుటుంబాలకి అనేక విధాలుగా అప్పుడు ఉన్న ఆర్థిక బాధల్ని అధిగమించి ప్రభుత్వం ద్వారా లబ్ధిని పొందటం జరిగింది. దానితోపాటు చేనేత కార్మికుల్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేసి దానిలో 1 లక్ష రూపాయలు సబ్సిడీగా కూడా ప్రకటించి ఆనాడు కార్మికుల్ని ఆదుకోవటం, పరిశ్రమని ముందుకు తీసుకుపోవటానికి ప్రభుత్వం ఉపయోగపడింది. కానీ మీరు వచ్చి నేతన్న నేస్తం ఒక్కటే అర్హత చేనేత కార్మికులకు అని చెప్పి
మిగిలిన పథకాలన్నిటినీ రద్దు చేసి చేనేత కార్మికుల పొట్టగొట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. ఒకటి కాదు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 250 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం చేనేత పరిశ్రమకి బడ్జెట్లో ప్రవేశపెట్టి కార్మికులకున్న రుణాలు 110 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రాయితీలతో కూడిన రుణాలు కార్మికుడికి వ్యక్తిగతంగా అందజేసి కార్మికుడిని ఏదో విధంగా చేనేత పరిశ్రమ ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడ్డది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. కానీ మీరు వచ్చాక దిగజారిపోతున్న చేనేత పరిశ్రమ ఒకవైపు, కూటికి గడవటానికి కూడా కష్టమైన రీతిలో చేనేత కార్మికుల కుటుంబాలు దయానీయ స్థితికి వచ్చిన విషయం కూడా యథార్థం. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీకు అసలు చేనేత పరిశ్రమ అంటే తెలుసా? చేనేత కార్మికుడు అంటే తెలుసా? ఎలక్షన్లో ఓట్ల కోసం, రాజకీయ స్వార్థం కోసం చేనేతలని, చేనేత కార్మికులని ఎక్కడైతే ఓటర్లుగా ఉన్నామో అక్కడికి వెళ్ళి ప్రకల్పాలు పలికి అధికారంలోకి వచ్చిన తరువాత నిజంగా మీరు చేనేత పరిశ్రమకు కానీ చేనేతర కార్మికుడికి కానీ మీరు చేసిన ప్రతిఫలాలు, మీరు ఇచ్చిన పథకాల ద్వారా చెప్పవలసిన అవసరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేనేత కార్మికులందరూ అడిగారు, రైతులకి ఏ విధంగా అయితే నష్టము వర్షాభావం వల్ల, అధిక వర్షాల వల్ల, వరదల వల్ల వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు, మా చేనేత కుటుంబాలను కూడా మీరు ఆదుకోవాలి అని అడిగినప్పుడు ఆయన వెంటనే స్పందించి సంవత్సరంలో 2 నెలలు వర్షాకాలంలో నేత నేసుకోవటం చాలా ఇబ్బంది, మలలు కట్టుకోవాలన్నా, పడుగులు చేయాలన్నా మగ్గం నేత నేయటానికి కూడా అనుకూలించని పరిస్థితి. అందుకని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నెలకి 4000 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం 2 నెలలు 8000 రూపాయలు చేనేత కార్మికుడికి వ్యక్తిగతంగా అందించే విధంగా ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది. కానీ మీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆ మాట ఎత్తేవాళ్లే లేరు. ఆ విషయాన్ని చేనేత కార్మికులకి అందజేయవలసిన బాధ్యతని విస్మరించి రద్దు చేయటం కూడా జరిగింది. సహకార రంగాల్లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆప్కో అభివృద్ధికి కానీ, సహకార రంగాల సొసైటీల అభివృద్ధికి కానీ అనేక చర్యలు తీసుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నూలు మీద 30-40% సబ్సిడీలు ఇచ్చారు, రంగుల మీద సబ్సిడీలు ఇచ్చారు. ఆప్కొని అభివృద్ధి చేయాలి, అమ్మకాలను ప్రోత్సహించాలని గతంలో 3 నెలలుండే రిబేటుని సంవత్సరం పొడుగున 365 రోజులు 30-40% రిబేట్ ఇచ్చి చేనేత వస్త్రాల కొనుగోలు ద్వారా చేనేత పరిశ్రమని ఆదుకున్న ప్రభుత్వం ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. తద్వారా చేనేత నిల్వలు తగ్గిపోయి చేనేత పరిశ్రమకి అనుకూలమైన రోజులు ఆనాడు తీసుకొచ్చాం. కానీ ఈరోజు ఆప్కొని పట్టించుకున్న నాదుడు లేడు, సొసైటీని పట్టించుకున్న నాదుడు లేరు. 100 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా సొసైటీని నిర్వీర్యం చేస్తూ కార్మికుల్ని పొట్టను కొడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఈ రాష్ట్రంలోని చేనేత పరిశ్రమకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టినవి అనేది యథార్థం. అందుకనే సొసైటీలో పనిచేస్తున్న కార్మికులు కూడా ఈరోజు, గతంలో వ్యక్తిగతంగా
తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక రాయితీలకి పచ్చానికి దాదాపు 1000 రూపాయలు అదనంగా వాళ్ళకి అందే విధంగా చెర్యలు తీసుకోబట్టే సంవత్సరానికి వాళ్ళకి 40-50,000 రూపాయలు వ్యక్తిగతంగా అదనంగా కూలీ కాకుండా అందేయి. కానీ మీ ప్రభుత్వం నేతన్న నేస్తమని ప్రవేశపెట్టి గతంలో ఉన్న కార్మికులకు అందే అన్ని సంక్షేమ పథకాలు సబ్సిడీల్ని రద్దు చేయటం చాలా దురదృష్టకరమైన విషయం. ఎక్కడికక్కడ చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులు గుర్తెరిగి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా చేనేత కార్మికుల్ని పరిశ్రమను ఆదుకున్నారు. కానీ మీరు కాసులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చేనేత పరిశ్రమని చేనేత ప్రజలని మోసం చేస్తూ ఈరోజు ఆర్భాటాలతో కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం మేము చేనేత పరిశ్రమలను ఉద్ధరిస్తున్నామని మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే గతంలో చక్కగా రుణాలు 2 లక్షల రూపాయలు రుణాలు ఇచ్చాం, 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చాం. కానీ ఈరోజు 1 రూపాయి కూడా కార్పొరేషన్స్లో లేవు చేనేత కార్పొరేషన్లో. కానీ చైర్మన్ని పెట్టి డైరెక్టర్స్ని పెట్టి మేమేదో చేనేత పరిశ్రమకి ఉపయోగపడే తీరులో నిర్ణయం తీసుకున్నామని ప్రకల్పాలు పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలకు తప్పించి ఏ రూపాన చేనేత కార్మికుడికి మీరు రుణాలు అందజేస్తారు, కార్మికుడి స్థితిగతులను మారుస్తూ ఆర్థికంగా కార్మికుడికి ఎదిగే విధంగా మీరు ఏమి చర్యలు తీసుకుంటున్నారో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులకు చెప్పవలసిన బాధ్యత ఉంది. చేనేత పరిశ్రమను చిన్నచూపు చూస్తూ చేనేత కార్మికుల పొట్టను కొట్టే విధానాలతో ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇకనైనా మేలుకోకపోతే ఇప్పటికే అనేక రంగాలలో ఉన్న ప్రజలని మభ్యపెట్టి మీ యొక్క నవరంధ్రాలతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ నానా ఇబ్బందులకు గురి చేస్తూ మరీ ముఖ్యంగా దళితులని, వెనకబడిన వర్గాలని, మైనార్టీలని వ్యక్తిగతమైన కక్షలతో రాజకీయ స్వార్థంతో భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ రాష్ట్రంలో రాక్షస పాలనలాగా సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులు కానీ చేనేత పరిశ్రమ కానీ నమ్మే స్థితిలో లేదనేది యథార్థం. అందుకనే నేతన్న నేస్తం అనేది ఈ రాష్ట్రంలో చేనేత కార్మికులు సొంత మగ్గాలతో పాటు చేనేత ఉత్పత్తిదారుల దగ్గర నేస్తున్న చేనేత కార్మికులకి అనుబంధమైన రాట్నం వెలకటం, అచ్చులు కట్టడం, అదేవిధంగా డైయింగ్ వర్కర్స్కి, పడుగులు చేసే వర్కర్స్కి అందరికీ అందించాలని, మీరు అందించేది మీ కార్పొరేషన్ల ద్వారా వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలని, ఆపుకొని ఆధునీకరించి ఎక్కడో కొన్ని సొసైటీల్లో ఏయో జరిగినాయని అసలు సొసైటీ వ్యవస్థని, చేనేత పరిశ్రమని ఇబ్బంది కలుగు చేసే విధంగా మీ ప్రభుత్వ చర్యలు ఉండొద్దని, ఆ విధంగా ఉంటే ఈ రాష్ట్రంలోని చేనేత కార్మికులందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేనేత పరిశ్రమని నిర్విరామం చేస్తున్న మీ విధానాలకు వ్యతిరేకంగా చేనేత కార్మికుల ఆకలి చావుల ద్వారా నష్టపోతున్న చేనేత కుటుంబాలకి ఆదరించడం కోసం ప్రభుత్వం మెడలు వంచే విధంగా
ముందుకెళ్తారని, ఇప్పటికైనా నిజమైన చేనేత కార్మికుల్ని గుర్తించడంలో మీరు వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చారు. ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ అన్నారు. ఈ రాష్ట్రంలో నిజంగా చేనేత కార్మికులు ఎంతమంది ఉన్నారు? ఆ పరిశ్రమ ద్వారా ఆధారపడి ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయి అనేది కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ చెప్పవలసిన బాధ్యత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిది. తప్పుడు లెక్కలతో, ఎందుకంటే మేము ఈ ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో చూసాం చేనేత కుటుంబాలు ఎన్ని అనేది చాలా అసంబద్ధంగా. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు 3.5 లక్షల మంది చేనేత కార్మికులే ఉంటే మీరు లెక్కల్లో చూపించిన దానికి ఏమాత్రం సరి సమానంగా లేవన్న విషయం కూడా చేనేత వర్గాలన్నీ గుర్తించి, అందుకనే మీరు తీసుకునే చేనేత గణన విషయంలో చాలా స్పష్టత ఉండాలి. నిజమైన చేనేత కార్మికులని, చేనేత పరిశ్రమ మీద ఆధారపడే వాళ్ళని కూడా ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులందరికీ అర్థమయ్యే విధంగా తెలియచెప్పాలని, మసిబూసి మారేడికాయ చేసి చేనేత వ్యవస్థని, చేనేత కార్మికులకి ఏదో చేస్తున్నామని అభూత కల్పనని పక్కన పెట్టి యథార్థంగా ఈ పరిశ్రమ మీద ఆధారపడి 3 పూటలా తిండి లేక ఇబ్బంది పడుతున్న చేనేత కుటుంబాలను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.